మిత్రులారా, కుటుంబ కేంద్రీకృత పార్టీలు దేశాన్ని, వారికి ఎలా అలవాటైందంటే దేశాన్ని తమ సొంత ఆస్తిగా భావించడం. మీరు వార్తల్లో చూసే ఉంటారు, కాంగ్రెస్ యువరాజు వయనాడ్ నుంచి పారిపోయి ఎన్నికల పోటీకి రాయబరిలి వెళ్ళాడు, ఇక అందరికీ చెప్పుకు తిరుగుతున్నాడో ఇది నా తల్లి సీటు అని. అరే, ఇప్పుడు బడికి వెళ్లే పిల్లవాడున్నాడా, వాడు కూడా అలా అనడో ఇది మా నాన్నగారి స్కూలు అని ఆయన అక్కడ చదివి ఉండొచ్చు. ఈయనంటాడు ఇది మా తల్లి సీటు. 8 ఏళ్ల పిల్లాడు కూడా అలా చెప్పడండి. ఆయన తల్లిగారు కూడా అక్కడికి వెళ్ళింది ప్రచారం చేయడం కోసం. రాయబరేలీకి వెళ్ళి ఆవిడంది తన కుమారుడిని వారికి అప్పగిస్తోందట. రాయబరేలీలో వారికి 50 ఏళ్లుగా ఈ కుటుంబానికి సేవలందించినటువంటి ఏ కార్యకర్త కూడా రాయబరేలీలో వారి కోసం మొగ్గు చూపలేదు. సొంత ఆస్తి అనుకునే భావం ఇది. సోదర సోదరీమణులారా, రాయబరేలీ ప్రజలు అడుగుతున్నారు, నీ కొడుకును మాకు ఇవ్వడానికొచ్చావా? కానీ రాయబరేలీలో కోవిడ్ కారణంగా బాధపడినప్పుడు మీకు ఒక్కసారైనా రాయబరేలీ రావడానికి అవకాశం దొరకలేదా? మీరు రాయబరేలీకి వచ్చి కోవిడ్ సమయంలో కూడా ఒక్కసారైనా మీరు అడిగారా మీ పరిస్థితి ఏమిటి అని? ఇక ఈరోజు అంటున్నారు మీరు నా కుమారుడిని రాయబరేలీలో అంగీకరించమని. ఒక్కసారి ఊహించుకోండి, మన ప్రజాస్వామ్య దేవాలయం, మన పార్లమెంటు, ఈ కుటుంబాల వ్యక్తులు పార్లమెంటు సీట్ల కోసం వీలునామాలు రాస్తున్నారు. స్నేహితులారా, ఇదే జనం మీ వారసత్వంపై పన్ను విధించడం గురించి మాట్లాడతారు. అంటే మీరు జీవితమంతా సంపాదిస్తారా? కానీ మీ సంపాదన మీ పిల్లలకైతే దక్కదు. కాంగ్రెస్ చేజిక్కించుకుంటుంది, కానీ పార్లమెంటు సీట్లను వారి పూర్వీకుల ఆస్తిగా భావిస్తారు. వారు రిటైర్ అయితే పార్టీలోని ఏ కార్యకర్తకు అవకాశం ఉండదు, సీటు కుమారుడికి దక్కుతుంది.